కోర్టుకు నోటు కేసులో హాజరైన సండ్ర వెంకట వీరయ్య విచారణ కంటిన్యూ అవుతోంది. 5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ఎంక్వైరీకి హాజరైన సండ్రపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన జిమ్మీ బాబు ఇంకా విచారణకు హాజరవ్వలేదు. ఏసీబీ ఇచ్చిన డెడ్లైన్ కు మరో 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది. సండ్రను అతనితో పాటు జిమ్మీ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా జిమ్మీ బాబు ఎంక్వైరీకి హాజరు కాలేదు. జిమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎస్, అది ఓటుకు నోటు కేసులో హాజరైన సండ్ర వెంకట వీరయ్య విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. మార్నింగ్ 10 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది. 5 గంటలుగా దాదాపు 5 గంటలవుతోంది విచారణ కొనసాగుతోంది. సో ఎంక్వైరీకి హాజరైన సండ్రపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన జిమ్మీ బాబు ఇంకా విచారణకు హాజరవ్వలేదు. ఏసీబీ ఇచ్చిన డెడ్లైన్ కు మరో 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది. సండ్రను అతనితో పాటు జిమ్మీ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా జిమ్మీ బాబు ఎంక్వైరీకి హాజరు కాలేదు. జిమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఓటుకు నోటు కేసులో హాజరైన సండ్ర వెంకట వీరయ్య విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. దాదాపు 5 గంటలు కావస్తోంది. విచారణ ఇంకా కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఉదయం 10 గంటలకు ఎంక్వైరీకి హాజరయ్యారు సండ్ర. సో ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన జిమ్మీ బాబు ఇంకా విచారణకు హాజరవ్వలేదు. ఏసీబీ ఇచ్చిన డెడ్లైన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. ఇంకా సండ్రను అతనితో పాటు జిమ్మీ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటిదాకా జిమ్మీ బాబు ఎంక్వైరీకి హాజరు అవ్వలేదు. సో జిమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.